ఊరంతా గొడవలు సార్ నిన్న సహాయ మనుషులు శక్తి అండుకోకొడుకు బార్లో మందేసి గొడవ పడ్డారు సార్ వాడు సహాయం కులాన్ని నోటుకొచ్చినట్టు తిట్టాడు సార్ కోపట్ట సహాయం నీ చెల్లెలను రాత్రంతా నాతో ఉంచుకుని నా కులం పవర్ ఏంటో చూపిస్తానని సవాల్ చేశాడు సార్ ఇప్పుడు అమ్మాయిని తిప్పారు సార్ ఎక్కడ ఏం వాగదు నేను చూసుకుంటాను సార్ సార్ ఆ గొడవలో అబ్బాయి నరికేశారు జమదగ్ని కుల ఘర్షణలు అంట కదా అవును సార్ రెండు గ్రూపులని కలెక్టర్ ఆఫీస్కి మాట్లాడడం గమన్నారు సార్ నర్సింహ కాకినాడలో ఏదో గొడవలు అంట సోరాయ్ తాకి గొడవ పడి నా కూతురు ఎత్తుకుపోయా సహాయం ఈ కూతురు సహాయం ఎత్తుకుపోయినందుకు వీళ్ళ అబ్బాయిని వీళ్ళు ఎందుకు ఏం అడగాలి ఇది మా పరువు సమస్య ఆరు గంటల్లోగా మా పిల్ల ఇంటికి రాలేదో 27 మంది లైసెన్స్ తో తుపాకీలు పెట్టుకుని ఉన్నాం తీసి కాల్చేమో సముద్ర తీరంలో ఒక్కడు ప్రాణంతో ఉండడు అగ్ని ఏమైంది ఓకే రెండు వర్గాల వాళ్ళు ప్రెస్టేజ్ కు పోవడం వల్ల 8 మంది పోలీసులు గాయపడి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారు సార్ ఎస్పీ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నాం తర్వాత మాట్లాడతాం సార్ నువ్వే మాట్లాడకలేదు లైన్ కట్ చేయకుండా ఫోన్ పాకెట్ లో ఉంచు చెప్పింది చెయ్ ఇక మీదట ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్ అందరూ మీ మీ ఇళ్ళకెళ్ళి ఫోన్ చేసి పడుకొని రెస్ట్ తీసుకొని సాయంత్రంగా రండి ఎంత మంది చచ్చారో శవాల్ని లెక్కట్టొచ్చు సార్ సిట్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్ ఏమంటున్నా డిఎస్పీ గా చార్జ్ తీసుకుంటాం సార్ పోలీస్ I'm Narasimham, Deputy Superintendent of Police, specially appointed by the Home Minister for the communal clash. Sir, DGP office nunchi posting order vachindi. Mari, in rojulu off duty lo surveillance lo unnan sir. Take charge. Sir, ee roju udayam collector office lo jariginattuga ikkada ventane inko meeting arrange cheyal sir. Carry on. Force. ఈ సమస్యను ఉద్రిక్తం చేసిన ఇరు వర్గాలకు చెందిన ముఖ్యమైన వాళ్ళు ఇక్కడికి రాగానే 3 గంటల సేపు ఊర్లో కర్ఫ్యూ విధించి వాళ్ళని ఇక్కడే బ్లాక్ చేయాలి వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ని జామర్తో ఆఫ్ చేయాలి కమ్యూనికేషన్ కట్ అయితేనే సగం గొడవలు తగ్గుతాయి విన్సెంట్ సార్ తీర ప్రాంతాల ప్రజలకు సపోర్ట్ చేయడానికి సముద్రం నుంచి ఎవరు లోపలికి రాకూడదు కోస్ట్ గార్డ్స్ ని అలర్ట్ చేయండి ఒక బెటాలియన్ పోలీసుల్ని బోట్స్ తీసుకుని రౌండ్స్ కెళ్ళమనండి వ్యాపారులకు సపోర్ట్ చేయడానికి వాళ్ళ బంధువులు సిటీలోకి రాకూడదు సన్నవరం రోడ్డు రాజమండ్రి రోడ్డు పెద్దాపురం రోడ్డు పిఠాపురం రోడ్డు అన్ని చెక్ పోస్టులు బ్లాక్ చేయండి 6 గంటల వరకు ఎవరిని లోపలికి వదకండి ఆ అమ్మాయిని ఇక్కడ చివరగా చూసారట సార్ డాగ్ స్క్వాడ్ ని పిలిపించండి ఎస్పీ ఆఫీస్ కు రమ్మని అందరినీ లాక్ చేసేసాం సార్ తీరం దగ్గర ఉన్నాను సార్ ఎన్ని బోట్లు చేపలు పట్టడానికి వెళ్ళాయో కనుక్కు నాకు ఫోన్ చేసి చెప్పు అలాగే అలాగే సార్ ఏమైనా చూసుకుందాం హలో హలో సార్ 144 ఇంప్లిమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ప్రజలందరికీ ఒక హెచ్చరిక నగరంలో 144వ సెక్షన్ నిర్మించబడినందువల్ల ఎవరు దాన్ని అతిక్రమించి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదుగా అవును ఓకే సార్ రైడ్ పాలెం కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ సార్ ప్రభు పీటర్ డానియల్ ముగ్గురే ఉన్నారు సార్ మిగతా 12 మంది ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసుకుని నాకు ఎస్ఎంఎస్ చేయి మిగతా 12 మందిలో 7 గురు మిస్సింగ్ సార్ 5 గురు ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ తీయడం లేదు ఫోన్ ఆన్ లోంచుకుని తెలియని నెంబర్ తీయటదంటే తెలిసిన నెంబర్లే తీస్తాడని అర్థం మీరు ఇచ్చిన 5 సెల్ నెంబర్లు ప్రతాప్ నగర్ టవర్ రేంజ్ ఏరియాలో ఉన్నాయి సార్ సార్ ఇదే సార్ ప్రతాప్ నగర్ సెంటర్ అది రాజ్ హోటల్ సార్ అది రూబీ హోటల్ సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ హోటల్లో ఉంటారు
సెల్ ఫోన్ సిగ్నల్ జామర్ ఆన్ చేసి సరౌండింగ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని కట్ చేయండి. యా ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళ నంబర్ కి ఫోన్ చేయండి. ఎస్ సార్. లైన్ వెళ్ళటం లేదు సార్. ఎస్ సార్. మీరు రూమ్ చెక్ చేయండి. మీరు రూమ్ చెక్ చేయండి. ఆరు దాళాలు ఇచ్చారు, ఆరుగురు ఇవ్వలేదు సార్. హలో తెరవండి. సార్ అన్ని రూమ్లు చెక్ చేసాం, సస్పెక్ట్స్ ఎవరు లేరు సార్. ఆరుగురు కీస్ ఇవ్వలేదన్నారే, ఆ రికార్డ్ ఇవ్వండి. అన్ని ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయండి. దగ్గర దొంగల దీవులు దాచిపెట్టాడు సార్. సూరీడు సూరీడు తెరచాటు సూరీడు బరిలోకి దూకాడు వేచాడు సమయాన్ని చూసాడు శివమెత్తి లేచాడు రా. ఇన్నాళ్ళు ఆ చూపి లేదురా, వేచీత పైన వీడాట చూడరా, వేటాడు సింగమే వీడురా, జూలు పిదిలించి లంఘించినాడురా. సిలుగట్టుగా ఆత్మవిశ్వాసం, ఉడుకెట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసమై, అదిరించు బెదిరించు రక్తసుల నిదిరించు చెముకల్లె కదిలాడురా. అయ్యా మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు, మీ మేలు మర్చిపోలేమయ్యా. తప్పుదోవలో పెడుతున్న స్టూడెంట్స్ మీద నిఘా ఉంచడానికే పై అధికారులను ఇక్కడికి పంపించారు. స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసమే ఎన్సీసీ మాస్టర్ గా జాయిన్ అయ్యాను. ఈ అల్లర్ల కారణం రెండు వర్గాల కులఘర్షణే కదా సార్? కాదు, ఇద్దరు తాగుబోతుల నోటి దోల. Good morning. In the year 2013, our target will be Ready? 1 million. Narsimham is back. Oh, 1 minute? What? I'm a DSP ayyaru. Oh, really? What a good news. I'm a close friend. I'm going to treat you. Come on. You can join us, okay? Come soon. Friends, bye. My son-in-law has become deputy superintendent of police. Ika meeta Kavya kooragayalu konalanna kuda siren unna car lone velutundi. Enti? Tamasha ki. తమాషాక తమాషాకి నమస్కారం సార్. సార్ మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో గొడవ పడ్డారే, ఆ ఎస్ఐ కరీం తలుపు పక్కన థర్డ్ సీట్లా నిలబడ్డారు సార్. ఆయన అలాగే అవుట్ గోయింగా లేక మన స్టేషన్కే ఇన్కమింగా సార్? జమదగ్ని, 10 పంది పిల్లలు దొరుకుతాయి, 10 కుక్క పిల్లలు దొరుకుతాయి, 8 గాడిద పిల్లలు కూడా దొరుకుతాయి, కానీ ఇటువంటి ఒక బైసన్ పిల్ల దొరకదయ్యా. ఇలాంటి వాళ్ళే చూసినామంటే చూసొస్తారు, కాల్చినామంటే కాల్చొస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు గానీ ఎవరు తప్పు చేసినా శిక్షించే నిజాయితీ గల ఆఫీసర్. రమ్మని చెప్పు. సార్, తప్పు చేసిన పోలీసులను అలాగే వదిలేశారు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పకుండా స్కూల్ పిల్లల మీద నిఘా వేయడానికని ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మీ ఐడియా ఏమిటి సార్? అది తెలుసో తెలియక అబ్జర్వేషన్ పూర్తి కావడానికి ముందే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. భాయి మనుషులు నన్ను క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని నమ్మించడానికి ఇదొక్కటే దారి. కరీం, నాతో ఉండండి. Yes, sir. కరీం భాయ్, పెదాలు అదురుతున్నాయి, కళ్ళు బెదురుతున్నాయి, ఫీల్ అవుతున్నారా?
ఇంతవరకు ఏ పై అధికారి నాకెంత మర్యాద ఇవ్వలేదు. కానీ ఈయన మర్యాద ఇచ్చి అన్ని ప్లాన్లు నా ముందే చెప్తున్నాను. ఈయన కోసం నేను ఏవైనా చేస్తాను. సో నరసింహం ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్. మన హోటల్ ఇనాగ్రేషన్ ఇన్విటేషన్స్ వచ్చేసాయి సార్. నేను ఒక రోజు ముందుగానే ఇండియాకి వస్తాను. ఆలోగా అందరికి ఇన్విటేషన్స్ పంపించు. పట్ల పక్కన చిన్నపిల్లల చేత మందు కొట్టిస్తావా? నిన్ను చూస్తే వ్యాపారం చేయలేదు సార్. కన్నవాళ్ళ దిగులు పట్టలేదు. పగవాడి కంటిపై తల వంచడు విశ్వమే ఒకవైపు వీడొక్కడు వీడికి ఎదురెళ్ళి మిగలడే ఒక్కడు గారికి నమస్కారం. పాత గొడవ లేవి మనసులో ఉంచుకోకండి. ఈ సింహం ముందు నేను చిట్టకు లాంటి వాడిని. ఆలోచిద్దాం. అయ్యగారు నన్ను క్షమించేశారు. అయ్యగారు నన్ను క్షమించేశారు. ముందు మసాలా పండండి. చెప్పండి అన్న. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. సహాయం అన్న, బాయ్ మీకు జామీన్ ఇప్పించారు. సార్, ఈ మీసంలో రోషన్ చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఊరుకోవయ్యా.